పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన పోస్టర్ను ఆవిష్కరించారు. మార్చి 15వ తేదీన విగ్రహావిష్కరణ చేయనున్నట్లు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు కల్వల విజయ్ చందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీజీపీ, స్వేరో చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు మేధావులు, విద్యావంతులు, దళిత సంఘాల నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. దళిత యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి దళితుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరిపల్లి రాజయ్య, కాంపెల్లి బాబు, సుధాకర్ రాజయ్య, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్చి 15వ తారీఖున నర్సాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మరియు విజ్ఞాన కేంద్రంతో పాటు అక్కడ ఆత్మగౌరవ జ్ఞాన సభ నిర్వహించబోతున్నాం. ఇట్టి కార్యక్రమానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున సోదరులందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆత్మగౌరవ పోరాటంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మేమందరం ఈ సందర్భంగా వినవి చేస్తున్నాం. నర్సాపూర్ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరియు యువకులందరూ కూడా కలిసి వారి సొంత వనరులతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మరియు గ్రంథాలయ ప్రారంభోత్సవానికి